కాళేశ్వర ఇష్యూ పై రేపటి నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఇంజనీర్లు బ్యూరోక్రాట్స్ ను విచారణకు పిలవాలని అధికారులను ఆదేశించింది కమిషన్. రేపటి నుంచి రెండు సెషన్స్ లో విచారణ జరగనుంది. ఈ నెలాఖరు లోపు ఇంజనీర్లు బ్యూరోక్రాట్స్ ను విచారణ పూర్తి చేయాలని భావిస్తోంది. అయితే గతంలో విచారణ చేసిన వారిని కూడా మళ్ళీ పిలవనున్నారు. ఈ నెల 29 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనుంది. ఇవాల నీటి పారుదల శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని రికార్డులు, సంస్థల లావాదేవీల వివరాలను కమిషన్ పరిశీలించనుంది. అఫిడవిట్ దాఖలు చేసిన వి ప్రకాష్ ను కూడా విచారించనుంది. ఎన్డీఎస్ఏ కాగ్ నివేదికల ఆధారంగా విచారణ జరగనుంది. మరిన్ని డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కాళేశ్వరం విచారణపై అప్డేట్స్ ఏంటి? కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నటువంటి కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ మళ్ళా రేపటి నుంచి విచారణ స్పీడప్ చేస్తుంది. ఇవాళ విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి జస్టిస్ చంద్రఘోష్తో భేటీ అయినారు. విచారణకు కావాల్సినటువంటి అన్ని పత్రాలన్నీ కూడా ఇస్తామనేటువంటి విషయాన్ని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. కొన్ని డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపు 40 నిమిషాల వరకు కూడా ఇద్దరు కూడా భేటీ అయ్యారు. సో ఆ భేటీ తర్వాత నెక్స్ట్ రేపటి నుంచి రెండు సెషన్స్లో విచారణ ఉండబోతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. అంటే మొన్నటి వరకు కేవలం ఒక సెషన్ మాత్రమే మార్నింగ్ అవర్స్లో ఉంటుండే, ఇక రేపటి నుంచి రెండు సెషన్స్ పెడుతున్నారంటే చాలా పూర్తి డాక్యుమెంట్స్తోనే విచారణ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే కమిషన్ భావిస్తోంది. 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక సెషన్, 2 గంటల నుంచి 5 గంటల వరకు మరొక సెషన్, అంటే రెండు సెషన్స్లో దఫల వారీగా విచారణ కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓపెన్ కోర్టులోనే విచారణ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పష్టం చేస్తోంది కమిషన్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరోవైపు కేంద్రం నుంచి ఎన్డీఎస్ఏ చెప్తుంది ఏంటంటే, ఇప్పటివరకు యాజ్ ఆఫ్ నో విచారణకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తాం. ఫైనల్ రిపోర్ట్కి టెస్టింగ్ సంబంధించినటువంటి ఏవైతే శాంపిల్స్ రావాలో అవి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటి ప్రక్రియ గత వరదలు రావడం వల్ల ఆలస్యమైంది. ఆ టెస్టింగ్ అనేది సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ టెస్ట్ సంబంధించినటువంటి అనలైసింగ్ రిపోర్ట్ కావచ్చు, సాయిల్ టెస్ట్ కావచ్చు, మరికొన్ని టెస్ట్లు ఉన్నాయి. ఆ టెస్ట్లు రిపోర్ట్లు వస్తే ఎన్డీఎస్ఏ నుంచి తుది నివేదిక కమిషన్కు చేరుతుంది అనేది కూడా ప్రస్తుతానికి అయితే తెలుస్తోంది. ఇప్పటివరకు కమిషన్ విచారణ చేసినటువంటి చాలామంది కూడా ఉన్నారు. ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఆ శాఖ అధికారులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు. దాదాపు 30 మందికి పైగా ఇరిగేషన్కి సంబంధించి ఇంజనీర్లను వారందరినీ కూడా కమిషన్ విచారణ చేసింది. ఇప్పటివరకు విచారణ చేసినటువంటి వాళ్ళలో మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతున్నారు. రేపటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్, 29వ తేదీ వరకు కూడా ఈ క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. అయితే ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యూరోక్రాట్స్ని పిలుస్తాం. అప్పటి తాజా మాజీ, ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా పిలుస్తాం. పూర్తి స్థాయిలో ఒక కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ అనేది మేము సిద్ధం చేస్తామనేటువంటి విషయాన్ని అయితే కమిషన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. సో రేపటి నుంచి ఎట్లా ఉండబోతోంది, ఇప్పటికే ఎన్డీఎస్ఏ నుంచి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ శాఖ నుంచి పూర్తి రిపోర్ట్స్ రావాల్సినటువంటి అవసరం ఉందే. విజిలెన్స్ రిపోర్ట్ కాస్త ఆలస్యమైంది. విజిలెన్స్కు బాస్గా ఉన్నటువంటి అప్పుడు ఆయన అకాల మరణం చెందడం, రాజీవ్ రతన్ చనిపోవడం, ఆ తర్వాత మళ్ళీ బాస్ చేంజ్ కావడం, రాజీవ్ రతన్ చనిపోయిన తర్వాత అదనపు బాధ్యతలు సివి ఆనంద్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్కి ఇచ్చారు. ఆయన కొద్ది టెన్యూర్ పాటే ఉన్నారు. సో ఆ తర్వాత ఇట్లా కంటిన్యూగా బాసులు చేంజ్ అవుతూ వస్తుండడంతో కాస్త విజిలెన్స్ రిపోర్ట్ ఆలస్యమైంది. ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా కొత్తకోట శ్రీనివాస్ విజిలెన్స్ డీసీగానే వచ్చారు కాబట్టి ఆయన పూర్తి రిపోర్ట్స్ కమిషన్కి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని చెప్తూనే పూర్తి వివరాలు కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఫైనల్ అయిపోయిన తర్వాత, అంటే క్రాస్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత చాలామంది బ్యూరోక్రాట్స్ని కూడా విచారణ చేస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, ఆ సమయంలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత నిర్మాణం చేసినటువంటి ఏజెన్సీలను కూడా పిలుస్తాం. అది ఎండ్ ఆఫ్ ద స్టేజ్లో నడుస్తుంది అనేటువంటి విషయాలను అయితే ప్రస్తుతం తెలుస్తున్నటువంటి మాట. మరోవైపు ఇప్పటికే వి ప్రకాష్ బీఆర్ఎస్ హయాంలో దాదాపు 9.5 సంవత్సరాల పాటు వాటర్ రిసోర్సెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి వి ప్రకాష్ కూడా సబ్మిట్ చేశారు ఒక అఫిడేవిట్. ఆ అఫిడేవిట్కి సంబంధించి కూడా మళ్ళీ ఆయన్ని కమిషన్ ముందు విచారణకు రావాలనేటువంటి విషయాలను ఇప్పటికే ఆయా కమిషన్కి సంబంధించినటువంటి అధికారులకు
आदेश आदेश अनुसार मल्ल वि प्रकाश विचारण से वि प्रकाश विचारण जरवा इंकेवरना प्रजाप्रतिनिधु विचारण जेस्तारा अनेटुवंटि अंशं पैन ఒక ఇంట్రెస్టింగ్ చర్చన అయితే పొలిటికల్ సర్క్యూట్ లో నడుస్తుంది ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పైన అదే విధంగా కాళేశ్వరం లో జరిగినటువంటి మూడు బ్యారేజ్లు అన్నారం సుందిల్లా మేడిగడ్డకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఆరోపణ చేస్తుంది విపక్ష పార్టీగా ఉన్నప్పటి నుంచే తీవ్ర స్థాయిలో ఆరోపణ చేస్తుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని జ్యుడిషియల్ కమిషన్ మాత్రం చంద్రగోష్కి సంబంధించినటువంటి నేతృత్వంలో ఉన్నటువంటి బృందం మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్గా ఈ ఇంక్వైరీని పూర్తి చేయాలనేటువంటి ఇదిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది రేపటి నుంచి రెండు సెషన్స్లో ఈ విచారణ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద స్టేజ్లో చాలామంది కీలకంగా భావించినటువంటి ఎవరైతే ఇందులో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కావచ్చు అదేవిధంగా సిబ్బంది కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు వాళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ రిపోర్ట్ని తయారు చేసి అప్పుడు ప్రభుత్వంకి ప్రభుత్వం ఏం చేయదలుచుకోవాలి అనేటువంటి అంశాలను కూడా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తోంది ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి గ్యాప్ తీసుకుంది విచారణ ఎక్కడ కూడా జరగలేదు ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి రెండు సెషన్స్లో జరుగుతుంది కాబట్టి ఎవరెవరిని కమిషన్ విచారణ చేయబోతోంది ఏజెన్సీలు కూడా పిలుస్తామనేటువంటి అంశాన్ని కూడా కమిషన్ చెప్తోంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైనటువంటి సమాచారం రాబోతోంది ఎలాంటి కారణాల వల్ల ఈ రకంగా కుంగిపోయాయి పిల్లలు దెబ్బతిన్నాయి ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగాయి ప్రభుత్వానికి నిర్మాణం చేసినటువంటి ఏజెన్సీకి ఏ రకమైనటువంటి లావాదేవీలు జరిగాయి అది ముందుగా ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటి నుంచి ఆ తర్వాత కంప్లీట్ నిర్మాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి ట్రాన్సాక్షన్స్ ఏ మెథడ్లో జరిగాయి అనేటువంటి చాలా కూలంకుషమైనటువంటి రిపోర్ట్ను మాత్రం జ్యుడిషియల్ కమిషన్ అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది రైట్ షరీఫ్ థ్యాంక్ యూ